अंदर की नमस्कार वीडियो मन इंटर सेकंड इयर कवित्व विभाग में रेंडव पाठ्यांशमैन भगीरथ प्रयत्न भगीरथ प्रयत्न अने पाठ्यांशा चर्चिंचुकुंटुन्नाम भगीरथ प्रयत्न अने पाठ्यांशा मोतुकूरी पंडरीनाथराव रचिंचारु ఈ పాఠ్యాంశంలో నుంచి మనకు కవి పరిచయానికి సంబంధించి అంటే మోతుకూరి పండరీనాథరావు గారి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత పాఠ్యభాగ సారాంశం మనకి ఏదైతే పాఠ్యభాగ నేపథ్యం ఉందో పాఠ్యభాగ సారాంశం ఉందో ఈ పాఠ్యభాగ నేపథ్యము పాఠ్యభాగ సారాంశం నుంచి ఒకటి 6 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 2 3 వస్తాయి. తర్వాత అదే విధంగా ఈ పాఠ్య భాగంలో మనకు చుక్క గుర్తు గల అంటే స్టార్ మార్క్ గల పద్యాల నుంచి మనకు ఈ పాఠ్య భాగంలో మొత్తము మనం చూసినట్లయితే మొత్తం ఒక 3 స్టార్ మార్క్ పద్యాలు ఉన్నాయి. ఈ 3 స్టార్ మార్కుల పద్యం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటారు మనల్ని. ఈ పద్యము ప్రతిపదార్థము తాత్పర్యము పద్యం వాళ్ళే ఎగ్జామ్ లో ఇస్తారు కాబట్టి మీరు ఆ ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్థము తాత్పర్యం రాస్తే సరిపోతుంది. ఈ పద్యము ప్రతిపదార్థ తాత్పర్యాలకు 8 మార్కులు వస్తాయి మనకు. ఇక ఈ పద్యంలోని పద్యపదాలు మనకి ఎగ్జామ్ లో వస్తే దాంట్లో మనము సందర్భ సహిత వాక్యాలు రాయమంటారు. 3 మార్క్స్ వస్తుంది. అంటే కవి పరిచయము పాఠ్యభాగ సారాంశము తర్వాత పద్యాలు పద్యాల్లో ప్రతిపదార్థాలు అడుగుతారు కాబట్టి 8 మార్క్స్ వస్తాయి. ఒక 6 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 ఒక 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 2 2 వస్తాయి. తర్వాత సందర్భ సహిత వాక్యాలు ఎలా చూసుకున్నా గానీ ఈ పాఠ్యాంశం మనకు ఒక 10 మార్క్స్ వరకు ఇంపార్టెంట్ గా ఉంటుంది. ముందుగా ఈ పాఠ్యాంశంలో మనము చర్చించుకునే అంశం ఏదనగా కవి పరిచయం భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది మోతుకూరి పండరీనాథరావు. మోతుకూరి పండరీనాథరావు అనే ఈ కవి మనకు 18వ శతాబ్దానికి చెందిన మోతుకూరి పండరీనాథరావు. శతాబ్దం ఏంటంటే 18వ శతాబ్దం. 18వ శతాబ్దానికి చెందిన ఈ పండరీనాథరావు చాలా కవిత్వాలను రాశాడు సంస్కృతంలో, అలాగే తెలుగు సాహిత్యంలో కూడా అతను చాలా సేవ చేశాడు. పండరీనాథరావు 18వ శతాబ్దానికి చెందిన కవి. కళలకు కాణాచి అయిన ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ ఈయన స్వగ్రామము. మనకు వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కళలో కాణాచి. ఇది ఓరుగల్లుకు సమీపాన గల మడికొండ. ఓరుగల్లుకు సమీపాన గల మడికొండ అనే ఒక గ్రామంలో ఇతను జన్మించాడు. ఇతను మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథరావు 6000 నియోగి శాఖకు చెందినవాడు. 6000 నియోగి శాఖకు చెందినవాడు. పండరీనాథుని తల్లిదండ్రులు గోపాలరావు, వెంకటబిండ్లు. ఇతను తండ్రి పేరు గోపాలరావు. తండ్రి గోపాలరావు. ఇతని తల్లి వెంకటబిన్. వీళ్ళు తల్లిదండ్రులు. తండ్రి గోపాలరావు కూడా అంటే ఈ మోతుకూరి పండరీనాథరావు యొక్క తండ్రి గోపాలరావు కూడా సంస్కృతాంధ్ర సాహిత్యంలో ఒక గొప్ప పండితుడు. ఇతను పండరీనాథ రామాయణంలో వాల్మీకి రామాయణ ఘట్టాలతో పాటు కొన్ని స్వీయ కల్పనలు చేయడం వల్ల 6 కాండల్లో సుమారు 7335 పద్య గద్యాలతో రసవత్తర కావ్యంగా పండిత లోకం ప్రశంసలు పొందింది. కానీ ఇప్పటి వరకు ఏ సాహిత్య చరిత్రలు కూడా ఈ గ్రంథాన్ని ప్రస్తావించకపోవడము గమనార్హము. అయితే ఈ పండరీనాథ రామాయణం ఇతను రచించింది పండరీనాథ రామాయణము. మనకు తెలుగులో చాలా రామాయణాలు ఉన్నాయి. మొల్ల రామాయణము ఇలా మొదలైనవి మనం చెప్పుకుంటాం. భాస్కర రామాయణం ఇవి చెప్పుకుంటాం. దీంట్లో పండరీనాథ రామాయణం అనే ఈ గ్రంథంలో ఇతను
సుమారుగా ఆరు కాండలు. ఎన్ని కాండలు ఉన్నాయంటే దీంట్లో ఆరు కాండలు. ఈ ఆరు కాండలలో సుమారుగా 7335 పద్య గద్యాలతో 7335 పద్య గద్యాలతో రచించాడు. పద్య గద్యాలు అంటే చెంపు పద్ధతిలో రచించాడు ఈ రామాయణాన్ని. చెంపు పద్ధతి అంటే మనకు పద్యాలు గద్యాలు రెండు కలిసి ఉన్న దానిని ఏమంటామంటే చెంపు కావ్యం అంటారు. దీంట్లో పండరీనాథ రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయంటే ఆరు కాండలు, మొత్తం 7335 పద్య గద్యాలతో చెంపు పద్ధతిలో రచించాడు. కానీ ఇంత మహత్తరమైన ఈ కావ్యాన్ని ఇంతవరకు ఎప్పుడు ఏ సాహిత్య చరిత్రలు కూడా ఈ గ్రంథాన్ని ప్రస్తావించలేదంట. పండరీనాథుడు తన రామాయణంలో ప్రతి ఆశ్వాసాంత గద్యంలో ఇది శ్రీరామచంద్ర సాంద్ర కరుణాలబ్ధ నిస్తంద్ర సంస్కృతాంధ్ర కవితాసనాద పండరీనాథ ప్రణీతంబైన అని తెలుపటంతో ఇంతకు పూర్వమే సంస్కృతంలో రామకథ కల్పలత అనే గ్రంథము రాసినట్లు తెలుస్తుంది. ఇతను సంస్కృతంలో ఇంకేం రాశాడు? రామకథ కల్పలత. రామకథాకల్పలత అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు ఇతను. ఇంతకు ముందే ఈ పండరీనాథ రామాయణం రాయడానికంటే ముందే సంస్కృతంలో కూడా రామకథాకల్పలత అనే ఒక గ్రంథాన్ని రాశాడు. కానీ అది నేడు అలభ్యం, ఎక్కడ దొరకడం లేదు. అది పండరీనాథుడు మొదట కొంతకాలము రాజ్యోద్యోగం చేశాడని, తదుపరి రామభక్తుడై రామాయణ రచన చేసినట్లు ఆయన గ్రంథస్థ పద్యం ద్వారా తెలుస్తుంది. ఈ గ్రంథస్థమైన పద్యం ఏంటంటే శ్రీరామచంద్ర సాంద్ర కరుణాలబ్ధ నిస్తంద్ర సంస్కృతాంధ్ర కవితాసనాద పండరీనాథ ప్రణీతంబైన అని ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే విష్ణు సంబంధమైన ఈ పండరీనాథ రామాయణము ఎప్పుడు అతను రిలీజ్ చేశాడంటే 7 మే 1910 అంటే ఇతను వైష్ణవానికి సంబంధించిన ఈ గ్రంథాన్ని శంకర జయంతి అయిన ఈ మే 7 నాడు ఇతను ఈ పండరీనాథ రామాయణం, అంటే ఇతను హరిహరాద్వైతం మనం చూసినట్లయితే శంకర జయంతి రోజున శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఈ పండరీనాథ రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు పండరీనాథ రామాయణాన్ని. ఎప్పుడు ఇది దీన్ని గ్రంథస్థం చేశారంటే 7 మే 1810 శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. శివకేశవులకు సమాన ప్రాధాన్యతనిచ్చి సమరసతను ప్రదర్శించాడు. సామరస్యతను అంటే శివుడికి కేశవుడుకు ఇద్దరుకు కూడా ఇతను ప్రాధాన్యతనిచ్చాడు. మనం ఈ ప్రస్తుత పాఠ్య భాగము మనం చూసినట్టయితే శ్రీమద్ పండరీనాథ రామాయణంలోని ఈ ప్రస్తుత మన పాఠ్య భాగం చూసినట్లయితే పండరీనాథుడు రచించిన ఈ రామాయణము, దీంట్లో ఈ ప్రస్తుత పాఠ్య భాగం మనం చూసినట్లయితే శ్రీమద్ పండరీనాథ రామాయణం ఇతను ఇదే రామాయణాన్ని రాసిండు. దీనికే శ్రీమద్ పండరీనాథ రామాయణము దీంట్లో ఈ పండరీనాథ రామాయణంలోని బాలకాండలో ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడిన పాఠ్యభాగమే ద్వితీయాశ్వాసం. ఈ శ్రీమద్ పండరీనాథ రామాయణంలోని ద్వితీయాశ్వాసం, బాలకాండలోని ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడిందే మన ఈ భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యాంశము.
ఈ భగీరథ అనే పాఠ్య భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశము. ఇక మనం ఈ పాఠ్యభాగ సందర్భం చూసినట్లయితే మనకు సగర చక్రవర్తి కుమారులైన సాగరుడు, సగరుడు అనే ఒక ఒక రాజు ఇతనికి కుమారులు ఉన్నారు. సగర చక్రవర్తి అనే రాజు కుమారుడు సగరుడు, సగర చక్రవర్తి కుమారులైన సాగరుడు. ఇక్కడ సగర సగర చక్రవర్తి, ఈ సగర చక్రవర్తి కుమారులే సాగరుడు. ఈ సగర చక్రవర్తి కుమారుడు సాగరుడు. వీరు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో, అంటే ఈ ఈ సగరుడు ఒక యజ్ఞాశ్వాన్ని వదులుతాడు యజ్ఞం చేసి. అయితే ఈ సగరుడు ఆ యజ్ఞాశ్వాన్ని వీళ్ళు కనిపెట్టే ప్రయత్నంలోనే వీరు ఏం చేస్తారంటే కపిల మహర్షి కోపాగ్నికి వీరు గురవుతారు. ఏ మహర్షి? కపిల మహర్షి. కపిల మహర్షి, కపిల మహర్షి కోపాగ్నికి వీరు గురవుతారు. కపిల మహర్షి కోపాగ్నికి గురవుతారు. తర్వాత ఇతని కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయి వారికి ఊర్ధ్వగతులు కల్పించడానికి దిలీప చక్రవర్తి కుమారుడైన భగీరథుడు, ఎవరు? దిలీప చక్రవర్తి అయిన దిలీపుడు. ఈ చక్రవర్తి పేరు దిలీపుడు. ఈ చక్రవర్తి కుమారుడే భగీరథుడు. ఈ భగీరథుడు ఏం చేస్తాడంటే మనకు ఈ భగీరథుడు సురగంగను భూమికి దింపి వారి భస్మరాశులపై ప్రవహింపజేసి ఉత్తమ గతులను కల్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ భగీరథ ప్రయత్నము. అంటే పట్టుదలతో సాధిస్తే అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అవుతాయని విషయాన్ని విద్యార్థులకు తెలియజేయటమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. ఇంకా మనము ఈ సగర చక్రవర్తి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ పాఠ్యభాగ సారాంశంలో ఈ సగరుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఈ సగర చక్రవర్తికి మనం చూస్తే సగరుడు, ఈ సగరుడు మనకి ఈ పాఠ్యభాగ సారాంశం అంతా మనం డీటెయిల్ గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ పాఠ్యభాగ సారాంశం నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఒక టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఈ పాఠ్యభాగ సారాంశం నుంచి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కవి పరిచయం షార్ట్ క్వశ్చన్స్. కాబట్టి ఈ సగరుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పేరేమో కేశిని. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. ఈ పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. ఈ ఇద్దరు భార్యలు ఉంటారు. ఈ ఇద్దరు భార్యలలో పెద్ద భార్యకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు అసమంజుడు. ఈ పెద్ద భార్య అయిన కేశినికి పుట్టిన కుమారుడు పేరే అసమంజుడు. ఈ అసమంజుడు పుడతాడు ఈమెకి, పెద్ద భార్యకి. ఈ అసమంజుడు ఏం చేస్తాడంటే ఈ అసమంజుడు తర్వాత రెండో భార్య సుమతికి దాదాపు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. ఈ సుమతికి ఎంతమంది జన్మిస్తారంటే 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. కానీ పెద్ద భార్య కేశినికి ఓన్లీ ఒక అబ్బాయి, అసమంజుడు అనే అబ్బాయి పుడతాడు. తర్వాత ఇతను నిత్యము, ఈ అసమంజుడు ఏం చేసేది, ఈ పిల్లలను నిత్యము పిల్లలను సరయూ నది జలాల్లోకి విసిరివేసేవాడు. అక్కడ సరయూ నది, సరయూ నది అంటే గుజరాత్ ప్రాంతము ఉంటుంది. ఇతను ఏం చేసేవాడు, పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నదిలో, మనకు ఏదైతే సరయూ నది ఉందో ఆ పసిపిల్లలను తీసుకెళ్లి ఆ సరయూ నదిలో విసిరేసేవాడు. ఎవరు? అసమంజుడు. ఈ అసమంజుడు అలా విసిరేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానితో అసమంజుని పట్టణం నుండి సగరుడు పంపివేశాడు. ఈ సగరుడు పిల్లలందరిని తీసుకుపోయి ఆ సరయూ నదిలో విసిరేస్తాం, తన తండ్రి అయిన సగరుడికి తెలుస్తుంది. అతను ఏం చేస్తాడు, అతన్ని ఈ పట్టణంలో ఉంచవద్దని మొత్తానికి తరిమేస్తాడు. అయితే ఆ సగరుడు పంపేస్తాడు. అయితే అసమంజుడి కుమారుడే అంశుమంతుడు. ఈ అసమంజుడికి ఒక కుమారుడు ఉంటాడు. ఈ వీడి పేరు అంశుమంతుడు.
అంశుమంతుడు వీడి కుమారుడే అంశుమంతుడు ఈ అసమంజుడు కుమారుడి పేరు అంశుమంతుడు ఈ అంశుమంతుడు ఏం చేస్తాడంటే ఇతను మంచి పరాక్రమవంతుడు అంటే తండ్రిలాగా క్రూరుడు కాకుండా మంచి మంచి పరాక్రమవంతుడు సగరుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన తర్వాత యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ అంశుమంతుడు దాని వెంట వెళ్తాడు ఈ ఎవరైతే ఈ అంశుమంతుడు ఉంటాడో యజ్ఞాశ్వాన్ని రక్షించడానికి దాని వెంట వెళ్తాడు దేవేంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించాడు అంటే దేవేంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించాడు దేవేంద్రుడు అంటే ఇతను దేవతలకు రాజు దేవేంద్రుడు దేవేంద్రుడు ఇతను ఆ యజ్ఞాశ్వాన్ని ఏం చేస్తాడంటే అపహరిస్తాడు దేవేంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించిన తర్వాత అప్పుడు సగరుడు తన రెండవ భార్య పుత్రులను వెళ్ళి తన రెండవ భార్య ఎవరు సుమతి ఈ సుమతికి చెందిన 60,000 మంది పుత్రులను వెళ్ళి ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకురమ్మంటాడు అవసరమైతే భూమిని త్రవ్వి చూడమన్నాడు సగరపుత్రులు 6,000 మందిని భూమిని త్రవ్వారు కానీ అశ్వము వారికి కనపడలేదు భూమి పాతాళము అయింది సగరపుత్రులు భూమిని త్రవ్వడంతో దేవతలు కలత చెందారు అంటే వీళ్ళందరూ ఈ 60,000 మంది భూమిని విపరీతంగా తవ్వుతూ 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 లాస్ట్కు పాతాళం వరకు వెళ్ళారు వీళ్ళు తవ్వుకుంటా యజ్ఞాశ్వం కోసం వెళ్ళి అయితే బ్రహ్మను ప్రార్థించారు ఈ దేవతలందరూ సగర కుమారులు కపిల మహర్షి అవతారం ధరించిన విష్ణువు చేతిలో నశిస్తారని ఇవి సగర కుమారులు ఎవరైతే ఉన్నారు ఈ 60,000 మంది ఈ 60,000 మంది కూడా విష్ణు రూపంలో ఉన్న కపిల మహర్షి ఈ కపిల మహర్షి ఈ శాపము ఈ కపిల మహర్షి చేతిలో వీళ్ళందరూ భూమిని విపరీతంగా తవ్వుతున్నారు యజ్ఞాశ్వం కోసం అయితే దేవతలకు వీరు బ్రహ్మదేవుడికి వీళ్ళందరికీ నమస్కరించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కపిల మహర్షి చేతిలోనే వీరు మరణిస్తారని చెప్తారు కపిల మహర్షి అవతారం ధరించిన విష్ణుమూర్తి చేతిలో నశిస్తారని బ్రహ్మవారిని ఓదార్చాడు తర్వాత సగరపుత్రులు వీరు దిగ్గజములను అశ్వమును గూర్చి అడిగారు దిగ్గజములు అంటే అష్టదిగ్గజాలు అంటే ఉత్తరానికి తూర్పుకి పడమర వాయువ్యం ఆగ్నేయం ఈశాన్యం నైరుతి ఈ మూలలు కానీ అష్టదిక్పాలకులను కూడా అడిగారు అశ్వం గూర్చి తర్వాత సగరపుత్రులు ఈశాన్య దిశగా వెళ్ళగా వాళ్ళకి కపిల మహర్షియు యజ్ఞాశ్వము కనపడ్డారు అయితే ఈశాన్య దిక్కుగా వెళ్ళినప్పుడు అక్కడ కపిల మహర్షి వారు ఏదైతే యజ్ఞాశ్వం కోసం వెతుకుతున్నారో కపిల మహర్షి దగ్గర ఆ యజ్ఞాశ్వం కనపడ్డది వారు అశ్వమును అపహరించారని కపిలుని మీదకి వెళ్ళారు అంటే ఈ కపిలుడే ఆ అశ్వాన్ని దొంగతనం చేశాడని ఆ కపిలుని మీదకి వెళ్ళగానే కపిల మహర్షి హూంకారంతో వారు భస్మమయ్యారు ఆ కపిల మహర్షి హూంకరించి వాళ్ళని చూడగానే ఈ 60,000 మంది మొత్తం కూడా బూడిదైపోతారు బూడిద రాసుకొప్పలవుతారు తర్వాత సగర చక్రవర్తి మనుమడైన అంశుమంతుడు ఈ సగరుడు పెద్ద భార్య కుమారుడైన కేశిని కుమారుడైన అసమంజుడు వీని కుమారుడు అంశుమంతుణ్ణి తర్వాత ఈ 60,000 మంది యజ్ఞాశ్వం రక్షించడానికని వెళ్ళి వీళ్ళు తిరిగి రాకపోవడంతో సగరుడు ఏం చేశాడు కేశిని కుమారుడు పెద్ద భార్య కుమారుడైన అసమంజుడు వీడి కుమారుడు అంటే మనుమడు అంశుమంతుణ్ణి పంపిద్దానికి రెడీ అవుతాడు అయితే అంశుమంతుడు యజ్ఞాశ్వం వెతకడానికి వెళ్ళాడు అయితే ఆయన సగరపుత్రుల భస్మరాశులు అక్కడనే యజ్ఞాశ్వం కనపడ్డాయి ఇతనికి అంశుమంతుడు పినతండ్రులకు జల తర్పణం చేయాలని అనుకున్నాడు కానీ అక్కడ జలాశయం కనబడలేదు పాతాళ లోకంలో పోతేలకని అక్కడ అందరూ పినతండ్రులు 60,000 బూడిద కుప్పలు కనబడ్డాయి అక్కడ యజ్ఞాశ్వం కూడా ఉంది ఖచ్చితంగా ఈ బూడిద కుప్పలు తన పినతండ్రులైన వీళ్ళు ఈ సగరులు అనుకుని జల తర్పణం చేద్దామని అనుకుంటే అక్కడ ఒక జలం కనపడదు సగరపుత్రుల మేనమామ ఈ సగరపుత్రుల మేనమామ అంటే ఈ సుమతి యొక్క అన్న లేదా తమ్ముడు గరుత్మంతుడు ఉంటాడు గరుత్మంతుడు ఈ గరుత్మంతుడు ఏం చెప్తాడంటే వీరికి గంగా జలంతో సగరపుత్రులను జలతర్పణం ఇవ్వాలి అని అంశుమంతునికి చెప్తాడు వీళ్ళు గంగా జలంతో వీళ్ళకి జలతర్పణం చేస్తేనే వీళ్ళు పుణ్యలోకాలకు చేరతారని చెప్తాడు సగరుడు తర్వాత ఆయన మనుమడు అంశుమంతుడు అంటే ఆ సగరుడు మనుమడైన అంశుమంతుడు ఏం చేస్తాడు ఆ తర్వాత దిలీపుణ్ణి తర్వాత భగీరథుడు అంటే ఇలా వీరు ఒకరి తర్వాత ఒకరు ఈ వీళ్ళు అయోధ్యని ఏలుతారు అంటే
అంశమంతుడు తర్వాత ఇలా చెప్పిన తర్వాత అంశు తర్ సగరుని తర్వాత ఆయన మనమడైన అంశమంతుడు అంటే ఇప్పుడు సగరునికి కొడుకు ఈ 60,000 మంది కపిలుని ఆగ్రహానికి గురై వీళ్ళు బస్మిపట్లం అయిపోయారు తర్వాత పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు ఇతను కూడా రాజు కాలేదు తర్వాత ఈ సగరుడు తర్వాత అంశమంతుడు రాజయ్య రాజవుతాడు ఈ అంశమంతుడు తర్వాత ఎవరవుతాడంటే అయోధ్యకి దిలీపుడు అవుతాడు ఈ దిలీపుడు రాజవుతాడు ఈ దిలీపుడు తర్వాత మనకు భగీరథుడు అవుతాడు రాజు భగీరథుడు ఈ భగీరథుడు రాజవుతాడు తర్వాత వీళ్ళంతా కూడా అయోధ్యకు చక్రవర్తులు వీరి ఆర్డర్ ప్రకారం సగరుడు తర్వాత అంశమంతుడు అంశమంతుడు తర్వాత దిలీపుడు దిలీపుడు తర్వాత భగీరథుడు ఈ విధంగా వీరు ఏం చేస్తారంటే అయోధ్యకు చక్రవర్తులు అయ్యారు ఎక్కడ వీళ్ళు అయోధ్య నగరానికి చక్రవర్తులు అవుతారు వీరంతా అయోధ్య నగరానికి చక్రవర్తులు అవుతారు తర్వాత ఇతను వారెవ్వరు కూడా గంగా జలాన్ని తెచ్చి జలతర్పణం చేయలేకపోరు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నా కానీ ఎవరు కూడా వారికి జలతర్పణం చేసి చేయలేకపోయారు చివరకు అక్కడ భగీరథుడు ఎవరైతే ఉన్నాడో ఈ భగీరథుడు తపస్సు చేసి ఈ అంశమంతుడు కూడా జలం దొరకలే ఇతనికి తర్వాత దిలీపుడు అనే రాజు ఇతను కూడా దొరకలేదు తర్వాత భగీరథుడు అనే ఈ రాజు ఏం చేస్తాడంటే వారికి పుణ్యలోకాలు ప్రసాదించడం కోసమని ఏం చేస్తాడు గంగా జలాన్ని తేవడం కోసం బ్రహ్మ ఈశ్వరుల దయతో గంగా జలాలతో జలతర్పణము సగర పుత్రులకు ఇవ్వగలిగాడు ఆ భగీరథుని వృత్తాంతమే మనకు ఈ పాఠ్యభాగ సారాంశము ఇక మనం పాఠ్యభాగ సారాంశం చూసినట్లయితే భగీరథుడు మనకు రాజ్యాన్ని పరిపాలిస్తూ తన వంశపు వారైన సగరుని కుమారులు 60,000 మందిని కపిల మహర్షి కోపంతో మరణించారని మంత్రుల నుండి విని వారికి మోక్షము కల్పించాలని ఆలోచనలో పడ్డాడు భగీరథుడికి పుత్రులు లేరు అందువల్ల తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణములో 1000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు ఈ భగీరథుడు ఎక్కడికి గోకర్ణానికి వెళ్ళాడు గోకర్ణము అనే ఒక ప్రాంతానికి వెళ్ళి తన పితరులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ పుణ్యలోకాలు పొందించాలని వీరు 60,000 మంది పుణ్యలోకాలు పొందించాలని ఆలోచనలతో అతను ఏం చేస్తాడు గోకర్ణం అనే ప్రదేశానికి వెళ్తాడు అక్కడ వెళ్ళి అక్కడ 1000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేస్తాడు ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగీరథుని తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఇష్టమైన దానిని కోరుకోమంటాడు అయితే భగీరథుడు సగరపుత్రుల భస్మరాచి గంగాజలంతో తడిసేటట్లుగా మొదటగా వరం కోరాడు అయితే తనకు కుమారుణ్ణి ఇమ్మని రెండో వరం కోరాడు ఇతను భగీరథుడికి ఎట్లాగో పుత్రులు లేరు తర్వాత ఫస్ట్ ఏమో ఆ భస్మి పట్లాలు ఎవరైతే 60,000 మంది ఉన్నారో వారి మీదకి గంగా జలాన్ని ప్రసరింపజేయమంటాడు రెండవ వరమేమో తనకు పుత్రులు లేరు కాబట్టి ఒక కుమారుణ్ణి కోరాడు బ్రహ్మ భగీరథునికి కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు కానీ ఆకాశ గంగా ప్రవాహ వేగాన్ని శివుడే తన తప్ప భూమండలం భరించలేదని చెప్పాడు అంటే మొదటి వరం కాకుండా రెండో వరాన్ని ప్రసాదించాడు నీకు కుమారుడు కలుగుతాడు కానీ ఆకాశం నుంచి గంగ భూమి మీద పడాలంటే ఆ గంగాదేవిని భరించడానికి శివుడే భరిస్తాడు తప్ప వేరే వాళ్ళు ఎవరో అలా కాదని చెప్తాడు తపస్సు చే శివుణ్ణి సంతోషపెట్టమని దయతో శివుడు మంచిది సరే అంటే గంగ శివుని శిరస్సుపై పడుతుందని బ్రహ్మ భగీరథునితో చెప్పాడు అంటే నువ్వు వెళ్ళి శివుణ్ణి కోరాలి శివుణ్ణి కోరితే ఆ శివుడు ఓకే అంటేనే గంగాదేవి భూమి మీదకి వస్తుంది అప్పుడు శివుడు అదృశ్యమయ్యాడు భగీరథుడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు అయితే ఈశ్వరుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై భగీరథుతో ఇలా అన్నాడు నీ తపస్సుకు మెచ్చాను గంగను నా తలపై ధరిస్తాను అని అన్నాడు తర్వాత భగీరథుడు శివునికి నమస్కరించాడు శివుడు భగీరథునికి ఇచ్చిన మాటకు గంగ కోపించింది అంటే నువ్వు నీ నెత్తిపైన అంటే నేను నిలుచుంటాను కానీ భగీరథుడి దగ్గరికి వెళ్ళాలంటే మేము ఎలా అని తన ప్రవాహ వేగంతో శివుడు పాతాళానికి తొక్కివేయాలని అనుకుంది అంటే ఆ ఆకాశం నుంచి పడుతూనే ఆ ప్రవాహ వేగంతోనే ఈ పాతాళానికి శివుని తొక్కించాలని ఆమె అనుకుంటుంది అప్పుడు భగీరథుడు శివునికి నమస్కరించిన తర్వాత ఆ ఈశ్వరుడు గంగ గర్వాన్ని కోపించి గంగను మాయం చేయాలనుకుంటాడు అంటే నేను శివుణ్ణి నన్నే నువ్వు పాతాళానికి దొక్కుదాం అనుకుంటావా
అని గంగపైన కోపించాడు. అంటే గంగాదేవేమో శివుణ్ణి పాతాళంలోకి దొక్కాలని ఆ గంగాదేవిని గర్వం అనంచాలని శివుడు ఇలా ఒకరిపై ఒకరు అనచడానికి సిద్ధమైనారని తెలిసి దానిని చూడడానికి బ్రహ్మాది దేవతలు విమానాలపై వచ్చారు. అంటే ఆకాశంలో వచ్చి అలా నించొని చూస్తున్నారు వీరిద్దరి మధ్య గంగాదేవి మధ్య శివుని మధ్య అసలు పోరు ఏ విధంగా ఉంటుందని. గంగ తన ప్రవాహ ధ్వనులు ముల్లోకాల వారికి భయాన్ని కలిగించే ధ్వనులతో శివుని శిరస్సుపై పడింది. కానీ అక్కడ నుండి బయటకు పోలేక శివుని మాయచే అడ్డగించబడి శివుని జడలో చిక్కుబడి చాలా కాలం అక్కడే ఉండిపోయింది. అంటే శివుడు ఇలా జూలుని విదిల్చి ఆ తలపాగాలో బంధించాడు గంగాదేవిని. అప్పుడు దేవతలు బ్రహ్మను ముందుంచుకొని శివుని వద్దకు వచ్చి నమస్కరించారు. ఓ శంకర, నీ మహిమను తెలుసుకోలేక గంగ గర్వము నీ మాయచి అణిగిపోయింది. దీనుడైన నీ భక్తుడు భగీరథునిపై నీవు దయచూపి గంగను విడిచిపెట్టడం బాగుంటుంది. అందువల్ల సగరపుత్రులు మోక్షము పొందుతారు, మనుష్య పాతాల లోకాల్లో పవిత్ర భావాలు వెల్లడవుతాయి అని వారు శివుణ్ణి కోరారు. ఎక్కడ భూమిపైన కూడా ఎక్కడ గింత జలం లేదు, మొత్తం శివుడి తలలోనే బందీ చేశాడు. శివుడు వారి ప్రార్థనకు సంతోషించి గంగను బిందు సరోవరంలోకి విడిచాడు. శివునిచే విడిచిపెట్టబడ్డ గంగ క్రమంగా ఏడు ప్రవాహాలుగా అంటే ఆకాశ గంగ ఎన్ని ప్రవాహాలు, మొత్తము ఏడు ప్రవాహాలు. ఈ ఏడు ప్రవాహాలలో మనం చూసినట్లయితే మనకు దిక్కులు, ఇక్కడ దిక్కులు వేసుకున్నట్లయితే మనము ఇది ఉత్తరం, ఇది దక్షిణం, తర్వాత ఇక్కడ తూర్పు, ఇక్కడ పడమర, ఇక్కడ నాలుగు దిక్కులు చూసినట్టయితే ఆకాశ గంగ మొత్తం ఎన్ని, ఏడు ప్రవాహాలు, మొత్తము ఏడు ప్రవాహాలు. ఈ ఏడు ప్రవాహాలుగా వెళ్తుంది ఆ గంగ. ఏడు ప్రవాహాలుగా వెళ్తుంటే మొత్తము ఈ తూర్పు వైపు మూడు ప్రవాహాలు వస్తున్నాయి, ప్రహ్లాది, పావని, నందిని. తూర్పు వైపు మూడు ప్రవాహాలు వచ్చాయి ఆ ఏడింట్లో. తూర్పు వైపు వచ్చిన మూడు ప్రవాహాల పేర్లే పావని, ప్రహ్లాదిని, నందిని అనే ఈ ప్రవాహాలు. నందిని మూడు ప్రవాహాలు. తర్వాత పడమర వైపు సీత, తర్వాత సుచక్షువు, ఇంకొక పాయ సింధు అనే ఈ పాయలుగా వచ్చాయి. అంటే తూర్పు వైపుకు ఒక మూడు పాయలు, పడమర వైపుకు ఒక మూడు పాయలు. తూర్పు వైపుకు వెళ్ళిన మూడు పాయలు మనకు పావని, హలదిని, నందిని. పడమర వైపుకు వచ్చినవి సీత, సుచక్షువు, సింధు. తర్వాత దక్షిణ భాగం, మన పాతాల లోకం ఉండే దక్షిణ భాగంలోనే ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన ఏడో పాయ భగీరథుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో, వారి ఇతరుల ఎవరైతే భస్మి పట్లాలు ఉన్నాయో, ఏడో పాయ భగీరథుణ్ణి దానిని చూసి భగీరథుని వద్దకు వెళ్ళింది. భగీరథుడు దాన్ని చూసి తన దివ్య రథాన్ని ఎక్కి ఆ దేవనదిని అనుసరిస్తూ దాని వెనుకగా వెళ్ళాడు. ఏడో పాయ భగీరథుని వైపుకు వెళ్ళిందిగా, దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. అప్పుడు అన్ని దేశాల ప్రజలు సంతోషంతో గంగా జలాల్లో స్నానాలు చేశారు. స్నానాలు చేసిన వారి పితృదేవతలు ప్రేమతత్వములు విడిచి స్వర్గానికి వెళ్ళారు. ఈశ్వరుని శరీరాన్ని తాగడంతో గంగా జలము బాగా పవిత్రమైందని ఇంద్రాది దేవతలు, మునులు ఆ గంగలో స్నానము చేశారు. తర్వాత జహ్నుడు అనే మహారాజు యజ్ఞము చేస్తూ ఉండగా, జహ్నుడు ఇక్కడ ఇంకొక వ్యక్తి జహ్నుడు, ఈ జహ్నుడు అనే మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ గంగ జహ్నుని యజ్ఞశాలను ముంచింది. దానితో ఆ జహ్ను రాజు అగస్త్యుడు సముద్రాన్ని త్రాగినట్టు ఆ గంగను మృంగారు. అప్పుడు దేవతలు జహ్నుతో ఇలా చెప్పారు, ఓ రాజా, నీ తపస్సు అమోఘమైనది, గంగకు గర్వము నశించినది. గంగ నీ కుమార్తెగా లోకంలో ఉంటుంది, కాబట్టి నీవు గంగని విడిచిపెట్టడం మంచిది అని దేవతలు చెప్పారు. అంటే అతను ఆశ్రమాన్ని ముంచేసింది ఆ గంగ కాబట్టి ఆ గంగను మొత్తం తాగేశాడు ఆ జహ్ను అనే ముని. తాగేసిన తర్వాత దేవతలందరూ భయపడి వచ్చి, నువ్వు మొత్తం గంగను తాగేశావు కాబట్టి ఈ గంగ నీకు కుమార్తెగా పుడుతుంది,
అని ఆ నాటి నుంచి గంగ జహ్నువు కూతురు కావడం చేత జహ్నవి గంగకు మరో పేరుంది జహ్నవి మనం ముందుగా పెట్టుకున్న పేర్లు ఇవి ఇక్కడి నుంచి వచ్చాయి జహ్నవి అంటే జహ్నువు జహ్నుడు కుమార్తె జహ్నవి పేరు భూలోకంలో ప్రవేశించింది ఆ తర్వాత గంగ భగీరథుని రథాన్ని అనుసరించి ఎండిన సముద్రానికి వెళ్ళింది గంగ సముద్రంలో సగరపుత్రులు త్రవిన రంధ్రములోకి ప్రవేశించి భగీరథుడు గంగను అనుసరించి పాతాల లోకమునికి వెళ్ళాడు అక్కడ ఉన్న సగరపుత్రులు భస్మరాజులను భగీరథుడు చూశాడు అక్కడ దీనంగా చూశాడు గంగ ఆ భస్మరాజులు తడిసేలా విమానములపై భగీరథుడు చూస్తుండగా దేవతల వెంట సంతోషాన్ని సంతోషంతో స్వర్గానికి వెళ్ళారు అంటే ఆ భస్మి పట్టణాల వైపు వెళ్ళగానే అవి మొత్తం తడవగానే వెంటనే వారు సంతోషంతో స్వర్గానికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మ దేవతలతో పాతాల లోకానికి వెళ్ళి సగరాదుల చేత కాని ప్రతిజ్ఞను భగీరథుడు దాటాడని ఆ తపస్సుకు మెచ్చుకున్నాడు భగీరథుడు ఎండిపోయిన సముద్రాన్ని గంగాజలంతో నింపిన కారణం చేత సాగరుడు అనే పేరుతో సముద్రము మూడు లోకాల్లో ప్రసిద్ధి పొందుతుందని సముద్రము ఈ భూమిపైన ఉండే ఉన్నంత కాలం నువ్వు సాగరుడు అనే పేరుతోనే సాగరుడు అనే పేరుతోనే ఈ భూమండలం ఎన్నాళ్ళు ఉంటుందో ఆ భగీరథుడు అన్ని రోజులు సాగరుడు అనే పేరుతోనే ఈ భూమిపైన నిలిచి ఉంటాడని దేవతలంతా దీవించారు అయితే మూడు లోకాల్లో ప్రసిద్ధి పొందుతుంది సముద్రము భూమిపై ఉన్నంత కాలము సగరపుత్రులు స్వర్గంలో దేవతల వెంట సంచరిస్తారని భగీరథుడు కూడా సత్యలోకంలో ఉండగలడని బ్రహ్మ భగీరథునికి చెప్పాడు ఈ జుహ్నువు కుమార్తె కావడం వల్ల భూమండలంలో గంగ జహ్నవి అనే పేరుతోనూ భగీరథుని కుమార్తె కావడం వల్ల గంగ భాగీరథి అనే పేరుతోనూ ప్రవహిస్తున్నది బ్రహ్మ భగీరథుడికి చెప్పాడు ఈ బ్రహ్మ ఈ భగీరథుడికి కూడా ఈ గంగాదేవి భాగీరథి అనే పేరుతో భాగీరథి అనే పేరుతో నీకు జన్మిస్తుంది కూతురుగా ఈ రెండు పేర్లు అంటే జహ్నవి భాగీరథి అనే జుహ్నుడు కుమార్తెగా జహ్నవి భగీరథుడు కుమార్తెగా భాగీరథి అనే పేర్లతోని గంగాదేవి ఈ భూలోకంలో పిలువబడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు ఇది మన పాఠ్యభాగ సారాంశం ఇంత పెద్ద సారాంశమైనా కానీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఈ పాఠ్యభాగ సారాంశం నుంచి మనకు ఒక లాంగ్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 వస్తాయి తర్వాత షార్ట్ క్వశ్చన్స్ ఒక 4 నుంచి 5 వస్తాయి కవి పరిచయం కలిపి ఈ క్వశ్చన్స్ తర్వాత ఈ పాఠ్యభాగంలో ఉన్న పద్యాలను మనం చూసినట్లయితే మన పాఠ్యభాగంలో మొత్తము ఒక 30 పద్యాలు ఉన్నాయి ఈ 30 పద్యాలను మనం నేర్చుకోవడం ద్వారా 8 మార్కులు స్టార్ మార్క్ పద్యం ఒకటి వస్తుంది తర్వాత ఒక 3 మార్క్స్కి సంబంధించిన ఒక 2 లేదా 3 సందర్భ సహిత వాక్యాలు మనకు అడిగే అవకాశం ఉంది వాటిని చూస్తే మనకు ఈ పాఠ్యభాగం అవుతుంది ఇప్పుడు పద్యాలు చూద్దాము ఈ పాఠ్యభాగానికి సంబంధించిన పద్యాలు ఒక్కొక్క పాఠ్యభాగం ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మీనింగ్ మనకు స్టార్ మార్క్ పద్యాలను నేను మంచిగా మీకు ప్రతిపదాలు తాత్పర్యాలతో వివరిస్తాను ఫస్ట్ మొదట ఉత్పలమాల పద్యం చూసినట్లయితే అంత భగీరథుండు చతురంతమహి వలయంబు బ్రోవుచున్ మంత్రులు చెప్ప సాగర సమాజము కాపిల కోపవహ్నిచే నంతకు ప్రొలికేగుట సమగ్రముగా విని కోసలేశుడత్యంత విచారమగ్నమతియైను దత్పరమార్థ సిద్ధికై అప్పుడు భగీరథుడు 4 దిక్కుల మధ్య వ్యాపించిన భూమండలాన్ని పరిపాలిస్తూ తమ వంశము వారైన సగరుని పుత్రుల 60,000 మంది కపిల మహర్షి కోపాగ్నిచే యముని పట్టణానికి వెళ్లారని అనగా మరణించారు మంత్రులు చెప్పగా సంపూర్ణంగా విని ఆ సగరపుత్రులకు మోక్షము సిద్ధింపజేసే విషయంలో మిక్కిలి విచారంలో నిమగ్నుడయ్యాడు ఇక 2వ ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు తనకు సుతులులేమి దద్రరాజ్యభరమెల్ల మంత్రులందు నిలిపి మనుజ వరుడు వీక మెరుగుదాను గోకర్ణముకేగియందు జేసె ఘోరమైన తపము అంటే ఆ భగీరథ మహారాజు తనకు పుత్రులు లేనందున తన రాజ్యభాగాన్ని అంతటికీ మంత్రులపై పెట్టి తన ఉత్సాహము అతిశయింపగా
తాను గోకర్ణము అనే క్షేత్రానికి వెళ్లి అక్కడ భయంకరమైన తపస్సు చేశాడు. ఇక్కడ మనకు ఒక స్టార్ మార్క్ పద్యము తేటగీతి పద్యము ఉంది. ఇది మనకు ప్రతిపదార్థంలో ఇంపార్టెంట్ కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ని ఈ విధంగా పెడుతున్నాను. ఈ కంఠస్థ పద్యం ఇది తేటగీతి పద్యం. వాయుభక్షకుడయి ఊర్ధ్వబాహుడగుచు మహిత పంచానలంబుల మధ్యమందు స్థానువోయన నచలుడై తగవసించి తపము గావించే వేయువత్సరములిట్లు. ప్రతిపదార్థం చూసినట్లయితే వాయుభక్షుడై కేవలము వాయువుని ఆహారంగా స్వీకరిస్తూ ఊర్ధ బహుడగుచున్ ఊర్ధము పైకెత్తిన చేతులు కలవాడై మహిత సంచలనములు ప్రసిద్ధమైన ఐదు వైపుల ఉండే అగ్నిహోత్రముల యొక్క మధ్యమందున్ మధ్యలో మధ్యభాగంలో నిలిచి స్థాను ఓయినన్ కదలని మ్రోడు ఏమో అన్నట్లుగా అచలుడై కదలని వాడై తగన్ తగిన విధముగా వసించి ఉండి వేయి సంవత్సరములు వేయి సంవత్సరాలు ఇట్లు ఈ విధముగా తపము గావించెన్. అంటే ఆ భగీరథుడు కేవలము గాలిని ఆహారంగా స్వీకరిస్తూ తన చేతులు పైకి ఎత్తి ప్రసిద్ధమైన పంచాగ్నుల మధ్య ఎందు మ్రోడు వలె కదలకుండా నిలబడి 1000 సంవత్సరాల పాటు ఈ విధంగా తపస్సు చేశాడని ఈ పద్య ప్రతిపదార్థం మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు 8 మార్కులు వస్తాయి. తర్వాత ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. దానికి మెచ్చి ఇట్లను బితామహుడోమను జేస యో తపశ్రీనిధి యో భగీరథ విశిష్ట జనస్తుతమైన నీ తపంబేనిదే మెచ్చినాడ భవదిష్టము వేడుము దానిని చెదన్ మానవనాదయంచు గడు మన్నన బల్క నతండు హృష్టుడై. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇలా చెప్పాడు. ఓ రాజా, తపోలక్ష్మికి నిలయమైన వాడా ఓ భగీరథ మహారాజా, ప్రసిద్ధులైన వారి చేత పొగడదగిన నీ తపస్సుకు నేను ఇదిగో మెచ్చుకున్నాను. నీకు ఇష్టమైన దానిని కోరుకుమ్ము, దాన్ని ఇస్తాను అని మిక్కిలి ఆదరంతో చెప్పగా ఆ భగీరథుడు సంతోషించిన వాడై ఈ ఉత్పలమాల పద్యములు ఈ విధంగా అంటున్నాడు. అంజలి చేసి మృక్కి వినాయ వత వనతానుడై జగత్ ప్రభున్ గంజ బహుం గనుంగొని జగజ్జన గీత యశుండు భూమి బృత్కు జరుగిట్లను మొదలు గోరెద సాగర భస్మమున్ జగద్రంజన దేవతా సరి దుందచిత వారి పరిప్లుతంబుగాన్. లోకమందలచే జనులచే కీర్తింపబడే కీర్తి గలవాడైన భగీరథ మహారాజు చేతులు జోడించి నమస్కరించి వినయంతో వంగిన ముఖం కలవాడై బ్రహ్మను చూసి ఇలా అన్నాడు. ఓ లోకరంజకుడా, సగర పుత్రులు భస్మరాశి గంగానది యొక్క పూజింపబడే నీటితో తడిసేటట్లు ముందుగా కోరుతున్నాను అన్నాడు. తర్వాత ఈ ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. వెండియు గోరెదన్ భువన విశ్రుతుడైన తనుజు సద్య శోమండితు స్నప్రమేయగును మత్కుల వర్ధను దేవదేవా ఈ రెండు వరంబులిచ్చి కృతకృత్యుడనగా నో నరెంపవే నతాఖండల వాగదీశ సిప్రపకల్ప మహీజ త్రిలోకనాయక అని చెప్తున్నాడు. ఏమిటంటే ఈ విధంగా ముల్లోక నాయక అంటే ఆశ్రితులకు కల్పవృక్షము వంటివాడా, దేవేంద్రునిచే నమస్కరింపబడిన ఓ దేవదేవా, ఈ లోకమునందు ప్రసిద్ధికెక్కినవాడు మంచి కీర్తిచే అలంకృతుడయి సాటిలేని సద్గుణము గలవాడయి తన వంశాన్ని వృద్ధి పొందించేటందుకు అయిన సాగరునికి నాకు ఇమ్మని తిరిగి కోరుచున్నాడు. ఈ రెండు వరములనిచ్చి నన్ను దయతో ధన్యాత్మునిగా చేయము అని అంటున్నాడు. తర్వాత ఈ 7వ పద్యమైన ఈ మత్తేప పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. అనియర్భ్యర్థితుజేయమిచ్చియపుడయ్యం భోజ సంభూతుడి ఇట్లనియే వంశ వివర్ధనండు సుతుడుద్యుచ్ఛేదుండు గల్గి నీకనంగ దివ్య సత్పరివ సరిప్రవాహ పతనం వైనం
భరింపనోపునే భూమిస్థలి దేవదేవుడు శంభుడొక్కడు డక్కన్ డక్కగాన్. అంటే అని జోడించిన అని కోరబడిన వాడు కాగా అర్థం కోరగా ఈ విధంగా మెచ్చుకొని అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు, ఓ పుణ్యాత్మ, నీకు గొప్ప తేజస్సు గలవాడు, నీ వంశాన్ని వృద్ధి పొందించేవాడైన కుమారుడు జన్మిస్తాడు. దేవనది అయిన గంగ యొక్క ప్రవాహము కింద పడితే ఒక దేవదేవుడైన శివుడు తప్ప ఈ భూమండలంలో దాన్ని భరించడానికి సమర్థం కాదు. అంటే శక్తి గలవాడెవరు లేరని అర్థము. తర్వాత మనకిక్కడ చంపకమాల పద్యం ఉంది. ఇది ప్రతిపదార్థం మనకు చాలా ఇంపార్టెంటు. ఇక్కడ చూసినట్లయితే గగనదుని నీపాతము జగత్ ప్రభువైన త్రిలోచనుండు సర్వగుడు సహింపజాలు ననవద్య తపోమహిమన్ ప్రసన్ను జేయదగున్ నాతనింగరు ననాతడు మేలని పల్కినన్ సురాపగ తదుదగ్రమస్తకముపై బడు దక్షతమంద భూవరా. భూవరా ప్రతిపదార్థం చూసినట్టయితే భూవరా, ఓ భగీరథ మహారాజా, గగనధుని పాతము, గగనధుని ఆకాశ నది అయిన గంగానది యొక్క నిపాతము కిందికి వచ్చిపడుట జగత్ప్రభువైన లోకాలన్నిటికి ప్రభు అయిన త్రిలోచనుండు ముక్కంటియు సగర్వుడు అన్నింటిన వ్యాపించి ఉన్నవాడును అగు పరమేశ్వరుడు సహింపజాలను సహింపగలుగుతాడు. అనవద్య తపోమహిమన్ అనవద్య స్వచ్ఛమైన దోషము లేని తపమహిమన్ గొప్ప తపస్సుచే అని అతని ఆ ఈశ్వరుని ప్రసన్నున్ సంతోషించువానిగా చేయదగున్ చేయగన్ చేయుట న్యాయము కరుణన్ దయతో అతడు ఆ శివుడు మేలని మంచిది అలాగే అని అంగీకరించి పల్కినన్ మాట్లాడినన్ సురాపగ దేవతల నది గంగ తదుదగ్ర మస్తకమున్పై తత్ ఆ శివుని యొక్క ఉదగ్ర ఎత్తైన మస్తకముపైను శిరస్సునుపైన తక్షణము వెంటనే అందు ఆ శిరస్సు పైననే పడున్ పడుతుంది. ఆ విధంగా గంగ తన శిరస్సుపై పడుతుంది. ఇక్కడ ఈ తాత్పర్యం చూసుకున్నట్లయితే మీకు ఓ భగీరథ మహారాజా, దేవనది అయిన గంగ కిందికి పడుటను లోకములో ప్రభువైన వాడు అన్నింటను వ్యాపించినను అయిన శివుడు మాత్రమే సహింపగలడు. నిర్దోషమైన తపోమహిమతే ఆ శివుని సంతోషించు వానిగా చేయడం న్యాయము. కరుణతో శివుడు మంచిది అట్లే అని అంటే గంగ ఆ శివునికి ఎత్తైన గొప్ప శిరస్సుపైనే వెంటనే పడుతుంది. అంటే మనకు ఈ విధంగా ముఖ్యమైన ప్రతిపదార్థాలన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తూ మిగతా పద్యాలు మామూలుగా చదువుతున్నాను. తర్వాత మత్తేప పద్యంలో అని ఇట్లయ్యుడానతిచ్చి మరిదానంతర్హితుండైన నెక్కొను సద్భక్తి భగీరథుండు చననాంగుష్టం విలం నిల్పి శంభుని హృత్పద్మగు చేసి దుష్కర తపంబుజేయ నద్దేవుడమ్మనుజాదీషు తపంబు మెచ్చి పలికెన్ మాధుర్యమే పారగన్. అని ఈ విధంగా బ్రహ్మ భగీరథుని సలహా మెచ్చి తాను అదృశ్యుడు కాగా భగీరథుడు మిక్కుటమైన మంచి భక్తితో తన కాలి బొటనవేలును నేలపై ఆనించి ఆ ఈశ్వరుని తన హృదయము పద్మములో నిలిపి గొప్ప తపస్సును చేయగా ఆ దేవుడైన శివుడు ఆ భగీరథుని తపస్సుకు మెచ్చుకొని తీయదనము ఉట్టిపడేటట్లుగా ఈ విధంగా అంటున్నాడు ఈ మత్త కోకిల పద్యంలో. నీ తపంబుకేను మెచ్చితి నిర్జరోదక వాహిని నాతలన్ ధరిజించెదన్ జననాథ లెమ్మని పల్క నూర్వితలేషుడు కృష్ణుడై కనువిచ్చి శంకరు చూచి సంప్రీతి ముక్కినుంటించితన్ ఘృతకృత్యుగాదల చెన్మదిన్. అని ఈ విధంగా రాజా, నీ తపస్సుకు నేను మెచ్చాను, గంగానదిని నా తలపై ధరిస్తాను లెమ్ము అని శివుడు చెప్పగా భగీరథుడు సంతోషించిన వాడై తన కన్నులు విప్పి శివుని చూసి సంతోషంతో నమస్కారం చేసి స్తోత్రము చేసి తనను ధన్యునిగా తన మనస్సులో భావించాడు. తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు,
భూతేషు ప్రతిజ్ఞకు సంజాతాతి క్రోధమగుచు స్వర్గంగ నిజస్త్రోతో వేగంబుగ హరుబాతాళం బటంద్రుక్కు భావం విడియన్. శివుడు గంగానదిని తన శిరస్సున ధరిస్తానని ఇచ్చిన మాటకు దేవగంగ పుట్టిన మిక్కిలి కోపము గలదై తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళ లోకముకు తగిలేలా కిందికి తొక్కివేయాలని ఉద్దేశమును తన మనస్సులో ఉంచుకుంది. తర్వాత కంద పద్యంలో ఈ విధంగా హరుడయ్య వలేపమునకు భరమ క్రోధాకుల స్వభావుండగుచున్ సరిదుత్తమయగు గంగం దిరోహితము చేయగా మదిందల పోసెన్. అంటే ఈశ్వరుడు ఆ గంగానది యొక్క గర్వానికి మిక్కిలి కోపంగా నిండిన స్వభావం కలవాడై నదులలో శ్రేష్టమైన గంగను మాయమయ్యేదానిగా చేయాలని తన మనసులో శివుడు భావించాడు. తర్వాత ఈ ఆటగల్లి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఇవ్విధముగా వారలివురువు రెండరుల నిగ్రహమునకు దళంపగా నెరింగిదాని జూచుటకు బితామహముఖ దేవ దేవయోను నరుగుదెంచిరపుడు. ఈ విధంగా వారిరువురు ఒకరినొకరు అనర్చడానికి ఆలోచించగా ఆ విషయం తెలిసి దానిని చూడడానికి బ్రహ్మ మొదలైన దేవతలు విద్యాధరాది దేవజాతుల వారు అప్పుడు వచ్చారు. తర్వాత ఈ ఆట వెళ్ళ పద్యంలో మానవీయ తద్విమాన మండల సహస్రములతోడ నభము చాలమెరసే బాసమాన భూరి భూను మండల సహస్రములతోడ మెరయు క్రమముదోప. అంటే అప్పుడు ఆ గౌరవించిన ఆ బ్రహ్మాది దేవతల యొక్క వేల కొలది విమానములతో ఆకాశము వేలాది సూర్యమండలముచే ప్రకాశించే ఆకాశము వలె ప్రకాశించింది. దీంట్లో ఈ పద్యంలో ఉన్న అలంకారము మనకు ఉపమాలంకారము. తర్వాత మనకి 15వ పద్యం ఏదైతే ఉందో ఈ పద్యం మనకి కంఠస్థ పద్యము. దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ కంఠస్థ పద్యం మనం చూసినట్లయితే ఇది ఉత్పలమాల పద్యం. ఇది స్టార్ మార్క్ గల ఈ పోయము మనకు 8 మార్క్స్కి అడుగుతాడు ఎగ్జామ్లో. ఈ 8 మార్క్స్కి అడిగే ఈ ఎగ్జామ్లో ఈ పోయము ఆ సమయంబునందు దివిజాపగ వేగము దుస్సహంబుగా చేసి మహాఘన ధ్వని ధ్వని విజి జిన్నిజని స్వనముల్ జగత్ ప్రయత్రాసకరంబులై మెరయ దా మొరయ దారుణ లీల హిమాచలభమై భాసిలు శంభుమస్తకముపై బడియ గడు నద్భుతంబుగాన్. ఈ ప్రతిపదార్థం చూసినట్లయితే ఆ సమయంబునందు ఆ సమయములో అప్పుడు దివిజాపగా దివిజా ప్లస్ ఆపగా దేవతల నది అయిన గంగానది వేగమున్ తన ప్రవాహ వేగాన్ని దుస్సహంబుగాన్ చేసి సహింప శక్యము గాదని కాని దానిగా చేసి మహాఘన ధ్వని విన్నిత జనిస్వనముల్ మహాఘన గొప్ప మేఘముల యొక్క ధ్వనిని విజిత్ ఓడించే నిజ నిస్వనముల్ తన ప్రవాహ ధ్వనులు జగత్ప్రయ త్రాసకరంబులై జగత్రయ ముల్లోకాలకు త్రాసకరంబులు ప్లస్ అయి భయపెట్టేటువంటి అయి దారుణలీలన్ భయంకరముగా మొరయున్ ధ్వనించుచుండగా హిమాచలాభమై హిమవత్ పర్వతంతో సమానమైన బాసిలు ప్రకాశించే శంభుమస్తకమునకై శివుని శిరస్సుపై కడున్ మిక్కిలి అద్భుతంబుగాన్ ఆశ్చర్యకరంగా పడింది. ఇక తాత్పర్యం చూసినట్లయితే అప్పుడు గంగానది తన వేగాన్ని సహింపరానిదిగా చేసి గొప్ప మేఘములు గర్జాధ్వనిని జయించే అనగా దానిని మించిన తన ప్రవాహ ధ్వనులు ముల్లోకాలకు భయమును పుట్టించే విధంగా భయంకరంగా ధ్వనిస్తుండగా హిమవత్ పర్వతముతో సమానమైన ప్రకాశించే శివుని శిరస్సుపై మిక్కిలి అద్భుతంగా పడింది. ఇక తర్వాత ఆటగల్లి శార్దూల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ రీతి జగదీసు మస్తకముపైనే పారి యగ్గంగ దుర్వార ప్రక్రియ వాలియున్ వెడలిపోవన్లేక తన్మాయచే వారింపబడి
తజ్జఠాఠవి భ్రమింపజొచ్చే బొక్కేండ్లుగా సారోధర పయోమ పయోద మండల చర సౌదామిని తుల్యమై. ఈ విధంగా లోకనాయకుడైన శివుడు శిరస్సుపై విజృంభించి ఆ గంగానది అడ్డగింపరాని విధంగా క్రిందకు దిగి కూడా అక్కడ నుండి బయటకు పోలేక శివుని మాయచే అడ్డగింపబడింది. ఆ శివుని జడలు అనే అడవిలో చాలా సంవత్సరాలు శ్రేష్టమైన గంభీరమైన మేఘమండలంలో తిరిగే మెరుపులతో సమానంగా తిరుగుతుంది. తర్వాత ఈ ఉత్పల్మాల పద్యంలో ఆ సమయంబునన్ జలరుహాసను మున్నిడి నిర్జరుల్ జగద్భాసకుండైన శంకరుని పాలికి వచ్చి నుతించి జంజులు చేసి జగత్రయీష సురసింధ్వలేపము నీదుమాయచే బాసే భవన్మహమహిమ భావమునందు దలంపకుండుటం. ఈ విధంగా అప్పుడు బ్రహ్మను ముందు పెట్టుకొని దేవతలు లోకాలను ప్రకాశింపజేసే వాయుడయి శివుని వద్దకు వచ్చి శివుని కొనియాడి తన చేతులతో జోడించి నమస్కరించి ముల్లోకములకు ప్రభువైన ఓ శంకరా, నీ మహిమను మనస్సులో తలంచకపోవడం వల్ల నీ మాయచే గంగానది గర్వము నశించింది అని అన్నాడు. తర్వాత ఈ కంద పద్యంలో పర్వత సమభావం బీయూర్వి బరమాను వోదం నోపని భంగిన్ సర్వేశ భవత్సమత సుపర్వాగ పొందం గలది భావింపగన్. అందరికి ప్రభు అయిన ఓ శంకరా, ఆలోచింపగా ఈ భూమండలములో పర్వతములలో సమానత్వ భావము పరమాణువు పొందలేని విధంగా దేవనది గంగ నీతో సమానత్వము పొందగలదా? పొందలేదని అర్థము. తర్వాత ఈ ఉత్పల్మాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. పాలిత సర్వలోక నిజ భక్తు భగీరథు దీనుపై కృపాశీలత భూనియైన సురసింధు విమోచన మాచరింపగా ఓ మాచరింపగా బోలు దీనిచే సగరపుత్ర విముక్తి మనుష్యలోక పాతాల పవిత్ర భావములు ధార భవత్కృపనుల్ల సిల్లెడిన్. అంటే ఈ సర్వలోకాలను పాలించే ఓ శంకర, దినుడును తన భక్తుడను భగీరథునిపై దయాస్వభావం వహించిన ఏదైనా గంగానది పూర్తిగా విడిచిపెట్టడం బాగుంటుంది. దీనివల్ల సగరపుత్రులకు మోక్షమును, మనుష్య పాతాల లోకములో పవిత్ర స్వభావములను గొప్పదకు మీ దయచే వెల్లడింపబడతాయి. తర్వాత ఈ ఆట విలత పద్యంలో అని నుతింపనవ్వి యద్దేవదేవుండు పరమసు ప్రసన్న భావుడగుచు గంగనపుడు విడిచ ఘనత తరంబగు బిందు సరమునందు సురలు సంతసిల్ల అని కొనియాడగా ఆ దేవదేవుడైన ఈశ్వరుడు నవ్వి మిక్కిలిగా దయగల భావము గలవాడై అగుచు దేవతల సంతోషించేటట్లుగా మిక్కిలి గొప్పదైన ఆ బిందు సరస్సులో అప్పుడు ఆ గంగను విడిచిపెట్టాడు, ఆ గంగాదేవిని విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ సీస పద్యం ఆట వెళ్ది పద్యంలో ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నా. అభంగిహరముక్తయై గంగ సప్త ప్రవాహ రూపంబుల్ వరుసదాల్చి బాసురహ్లాదిని పావని నందిని నామముల్ గల మహానదులు మూడు సురరాజు దిక్కున కరిగే సీతాసు చక్షు సింధు నామక స్తోత్రముల్ పశ్చిమ దిశకేగే బదపడి ఏడవ యగు ప్రవాహంబు బుద్భుతాభిరామ మగుచు న భగీరథావనీపతి చంత కరుగు దేరజూచి యవ్విభుండ రమ్యమైన దివ్య రథమిక్కి కదలెన యమన సింధు వెంట ననుగమింప. ఆ విధంగా ఈశ్వరుని చే విడవబడిందై గంగానది క్రమముగా ఏడు ప్రవాహ రూపాలు ధరించి దివ్యమైన హలదిని పావని నందిని అనే పేర్లు గల మూడు మహానదులు తూర్పు దిక్కుకు వెళ్ళాయి. సీత సుచక్షువు సింధు అనే పేర్లు గల ప్రవాహములు పడమటి దిశకు వెళ్ళాయి. తరువాత ఏడవదగు ప్రవాహము ఆశ్చర్యకరమైన మనోహరమైనదై ఆ భగీరథ మహారాజు సమీపానికి బయలుదేరగా
ఆ భగీరథుడు దానిని చూసి ఆనందమైన దివ్యరథాన్ని ఎక్కి ఆ దేవనదిని అనుసరించి దాని వెనక వెళ్ళడానికి బయలుదేరుతాడు. తర్వాత మనకి స్టార్ మార్క్ గల ఈ పద్యము ప్రతిపదార్థం ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని వీడియోకి చూపెడుతున్నాను. ఈ శార్దుల పద్యంలో నానా దేశ నివాసులైన జనులానందంబు సందిల్ల సుస్నానంబుల్ సురవాహిని జలములన్ సంతుష్టులై చేయ నిత్యానూనంబగు వైభవంబున దదీయంబై పితృవ్రాతమున్ వే నాకంబున కుద్గమించ భయకృత్ ప్రేతత్వ నిర్ముక్తమై. ప్రతిపదార్థము నానా దేశ నివాసులైన నానా దేశ అన్ని దేశాల్లోనూ నివాసులు అయిన నివాసించే వారైన జనులు ప్రజలు ఆనందము సందిల్లన్ సంతోషము కలిగేటట్లు సుస్నానంబుల్ చక్కని స్నానంబులు సురవాహిని జలములన్ గంగానది యొక్క నీలయందు సంతుష్టులై మిక్కిలి తృప్తి కలవారై చేయన్ చేయగా నిత్య నూనంబగు నిత్య ఎల్లప్పుడూను అనూనంబగు తక్కువ కాని వైభవంబునం సంపదతో గొప్పతో తదీయంబై ఆ స్నానాలు చేసిన వారి పితృవ్రాతమున్ పితృదేవతల సమూహమును వేన్ వేగంగా భయకృత్ప్రేతత్వ నిర్ముక్తమై భయకృత్ భయాన్ని కలిగించే ప్రేతత్వ పిశాచత్వముల నుండి నిరుక్తము ప్లస్ అయి విడవబడిన వారై నాకంబునకున్ స్వర్గానికి ఉద్గమించన్ పైకి వెళ్ళారు. ఇక తాత్పర్యం చూస్తే అన్ని దేశాల్లో నివసించే ప్రజలు సంతోషంతో గంగా జలములో చక్కగా స్నానాలు మిక్కిలి తృప్తిగా చేశారు. స్నానాలు చేసిన వారి పితృదేవత సమూహము శాశ్వతమై అధికమైన వైభవంతో భయాన్ని కలిగించే ప్రేతత్వము నుండి విడవబడిన వారై వేగంగా స్వర్గానికి పైకి వెళ్ళారు. ఇక తర్వాత పద్యం మనము ఈ తేతగీతి పద్యంలో చూసినట్లయితే హరతను సృష్టమగుచటే నతి పవిత్రమయ్య నమరాపగా తోయమనుచునింద్ర ముఖ్య సురయక్ష గంధర్వముని గణములు కోర్కుల రంగ బలుమారు గృంకెనందు. ఈ ఈశ్వరుని శరీరాన్ని తాకుటచే గంగా జలములు మిక్కిలి పవిత్రములు అయ్యిందంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు యక్షులు గంధర్వులు మునులు ఆ గంగలో స్నానములు చేశారు. తర్వాత ఆటవెల్దు పద్యంలో అంత జగ్నుడను మహారాజు యజ్ఞంబు సేయుసుండ నమర సింధువతని యజ్ఞశాల ముంపనాతడన్నది మృంగే జలది మృంగు కుంభ జన్ముడట్లు. అంతటా తర్వాత జహ్నుడు అనే మహారాజు యజ్ఞము చేస్తుండగా దేవతల నది అయిన గంగ ఆ జహ్నుని యజ్ఞశాలను ముంచింది. ఆ జహ్ను రాజు సముద్రాన్ని మింగిన అగస్త్య మహర్షి వలె ఆ గంగను మింగాడు. తర్వాత ఈ సీస పద్యం ఆటవెల్ది పద్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. దానికి సురలద్భుతంబుంది రాజర్షి వరుండైన జహ్ను భూవల్లభునకు నిట్లని రోమానేశ తావకతం బత్యమోగము గదా యమనిలోన నదీప నిష్పీతమారది జగస్త్యుండు నేడు విస్తృతం వయ్యని విపుల మహిమ గర్వమంతయు బాసే గంగకు నికనీదు తనమా తనయాయై వర్తించు ధరలినోన గానదీని విడువగాదగు నీవన్న నమ్మహానుభావుడపుడు తనదు శ్రుతల వలన నుండి సురసరి ప్రవరను విడిచే దివిజులెల్ల విస్మతులగా. అయితే జహ్నువు గంగానదిని మింగేయగా దేవతలు ఆశ్చర్యపడి రాజర్షి జహ్నువుతో ఇలా చెప్పారు. ఓ రాజా, నీ తపస్సుని ఈ భూమండలంలో అమోఘమైనది కదా. సముద్రాన్ని పూర్తిగా త్రాగిన అగస్త్యుడు ఈనాడు నీ విస్తార మహిమ వల్ల మరుపునకు వచ్చాడు. ఇక గంగకు గర్వము అంతా నశించింది. గంగ నీ కుమార్తెగా ఈ నేలపైనే ఉంటుంది, కాబట్టి నీవు గంగని విడిచిపెట్టడం మంచిది అని దేవతలు చెప్పగా ఆ జహ్ను మహారాజు అప్పుడే తన చెవుల నుండి గంగను దేవతలందరూ ఆశ్చర్యపడే విధంగా విడిచిపెట్టాడు. తర్వాత ఆటగలది పద్యంలో నాట నుండి జహ్నునకు కూతుండ్రగుట జాహ్నవి యనంగ గంగ భూమి
బుభిజరించినంత నభగీరదానీపతి రథం బనుగమించి చనియనంబుదికి. ఆనాటి నుండి జహను మహారాజు కూతురు కావడం చేత జాహ్నవి అనే పేరుతో గంగ భూలోకంలో ప్రవహించింది. ఆ తర్వాత ఆ భగీరథ మహారాజు యొక్క రథాన్ని అనుసరించి గంగ సముద్రానికి వెళ్ళింది. ఇక ఇక్కడ శీస పద్యము ఆటవెల్ది పద్యములు చూసినట్లయితే అంత శుష్కంబైన యబ్ధిలో సాగరుల్ ద్రవ్విన వివరం బుదరియుజొచ్చి యభగీరథుండు గంగానుగతుండై రసాతలంబునకేగి సగరపుత్ర భస్మీరాసును దీనభావుడై కనునంత నగ్గంగ తద్రాసులన్నిదడియ భ్రమహించెదాన నిష్మాపులై సాగరుల్ దివ్య రూపములుంది దివుజులట్లు తక్షణమ విమాన తతులతో నభగీరథుడు చూడ నమర రాజి పొగడ బృదులైన నాకృపుష్ట మారోహించి వెలసి రతుడ హర్ష వివశులతో లగుచు. ఈ విధంగా ఆ తర్వాత ఎండిపోయిన సముద్రంలో ఆ సగరపుత్రుడు తవ్విన రంధ్రములోకి ప్రవేశించి ఆ భగీరథుడు గంగను అనుసరించి వెళ్ళిన వాడై పాతాళ లోకమునకు వెళ్ళి ఆ సగరపుత్రులు భస్మరాశులు దీనభావంతో చూచేటంతలో ఆ గంగ ఆ భస్మరాశులను అన్నింటినీ తడిసేలా వానిపై ప్రవహించింది. దానితో సగరపుత్రులు పాప విముక్తులయ్యారు. వారు దేవతల వలె దివ్య రూపాలను పొంది వెంటనే విమానములతో భగీరథుడు చూస్తుండే ఉండగానే దేవతలు పొగుడుతుండగా విశాలమైన దేవతల వీపుని ఎక్కి సాటిలేని సంతోషంతో వడలు తెలియని వారే సంతోషించారు. తర్వాత ఈ చంపకమాల పద్యంలో చూసినట్లయితే అప్పుడు చతుర్ముఖుండు దివిజావృతుడై చని యభగీరథుండ గృప దళుకొత్త చూచి పలికెన్ సగరాదుల చేతగాని ఈ అపరిమిత ప్రతిజ్ఞయను నబ్ది ధరించితి వత్స నీవు నీతపమును తింపగా సకల దేవత కోటులకైన శక్యమే. అప్పుడు ఆ బ్రహ్మ తన చుట్టూ దేవతలతో ఆవరించబడిన వాడై పాతాళానికి వెళ్ళి ఆ భగీరథుని దయాభావం వెల్లడేటట్లు చూసి ఇలా అన్నాడు, నాయనా సగరాదుల చేతగాని ఈ మితిలేని ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని నీవు దాటావు. నీ తపస్సును స్తుతించడానికి సమస్త దేవతలు సైతము శక్యము కాదు. తర్వాత శీసపద్యంలో ఈ విధంగా అంటున్నాడు, దేవయుగంబున దేవతాహితమున కై కుంజగుండు మున్నది గృహులే తత్కారణంబున ధనుధరను శుష్కీభూతమయ్యుండె నిందాక నప్పయోధి నృపసాగరుండమైన నీవు నేడి గంగ నీటి చేనంబుది నించు కథన సాగరుండన మూడు జగముల వెంపొందు నయబ్దియుందాకనని మెరయు మృదులమైన నా కృపష్టమం దందాక సంచరింపగలరు సగరు సుతులు అనఘు నీవు నట్ల యస్మదుద్ధామ ధామమున నుండగలవు మగుజనాదా. ఆ కృతాయుగంలో దేవతలకు మేలు చేయడానికి పూర్వము అగస్త్యుడు సముద్రాన్ని తాగాడు. ఆ కారణం చేత భూమిపై ఆ సముద్రం ఇంతవరకు ఎండిపోయింది. ఓ రాజా, వంశములోని సగరుని వంశములో వాడివైన నీవు ఈ రోజున ఆ గంగాజలముతో సముద్రాన్ని నింపిన కారణం చేత ఆ సముద్రము సాగరుడు అనే పేరుతో మూడు లోకాల్లో ప్రవహిస్తాడు. ఆ సముద్రము ఎంతవరకు ఈ భూమిపై ప్రవహిస్తుందో అంతవరకు సగరపుత్రుడు విశాలమైన స్వర్గలోకంలో దేవతల వెనుక తిరగగలరు. ఓ పుణ్యాత్మ రాజా, నీవు కూడా అలాగే బంధనములు లేని మా బ్రహ్మలోకంలో ఉండగలవు అని ఈ ఆటవెలిది పద్యంలో మరి ఈ విధంగా చెప్తున్నాడు. జగతి జహ్ను తనయగుట నిగ్గంగ జాహ్నవి అనగంగ బరగు నవినిలోన దత్వూజయగుట వలన భాగీరథి అన జరించు లోకమున నృపాల. ఓ రాజా,
ఈ లోకంలో జహ్నువు కుమార్తె కావడం వల్ల ఈ గంగ జాహ్నవి అనే పేరుతో భూమండలమంతా ప్రవహిస్తుంది. నీ కూతురు అవుట వల్ల లోకంలో భాగీరథి అనే పేరుతో సంచరిస్తుంది అని బ్రహ్మదేవుడు ఈ భాగీరథునికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఇది మన పాఠ్యాంశంలోని 30 పద్యాలు. ఈ పద్యాలలో మనకు మూడే స్టార్ మార్కు గల పద్యాలు ఉన్నాయి. ఈ స్టార్ మార్కులు గల పద్యాలను మీరు ఎగ్జామ్ లో పద్యం ఇస్తారు. ఆ పద్యము ఈ భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశంలో ఉన్న ఈ పద్యంగా గుర్తించినట్లయితే మీరు పాఠ్యభాగా కవిపరిచి మన తర్వాత సందర్భ సహిత వాక్యాలు అడుగుతారు. ఈ పద్యాలను ఆధారంగా చేసుకొని మనకు పద్యాలు అనగానే మనకి పసుపు పదార్థం తాత్పర్యము ఒక పద్యము అర్థము తాత్పర్యము మనం నేర్చుకున్నట్లయితే మనకు 8 మార్కులకు వచ్చే ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయగలము. అలాగే మనకు 3 మార్కులు కలిగే అడిగే సందర్భ సహిత వాక్యాలు కూడా రాయవచ్చు. అయితే మనకు స్టార్ మార్కు గల పద్యాలను మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియోలో చూసినట్లు మీరు ఆ స్టార్ మార్కు గల పద్యాలను తాత్పర్యాలను రాసుకొని భావం తాత్పర్యం రాసుకొని ప్రతిపదార్థం రాసుకొని రెడీగా ఉంటే 8 మార్కులు సిద్ధంగా ఉంటాయి. ఏం లేదు, ఆ పద్య పాదాన్ని మొత్తం విడగొట్టి ఈక్వల్ పెట్టి మీరు ఈ విధంగా రాసి ఇటు సైడ్ వాటి మీనింగ్స్ రాయడం. ఆ మీనింగ్స్ రాసిన తర్వాత ఆ మీనింగ్స్ అన్ని క్రోడీకరించి రాస్తే అదే తాత్పర్యం అవుతుంది మనకు. తర్వాత మనకు ముఖ్యంగా సందర్భ సహిత వాక్యాలు, సందర్భ సహిత వాక్యాలు మనకు దీంట్లో అడుగుతారు. సందర్భ సహిత వాక్యాలలో మనం చూసినట్లయితే కవి పరిచయం రాయాలి ఫస్ట్. ఈ సైడ్ డిగ్రీలు కంపల్సరీగా ఉండాలి. ఈ కవి పరిచయం, ఈ కవి పరిచయము, సందర్భము, తర్వాత అర్థము, వ్యాఖ్య, ఈ 1, 2, 3, 4 కవి పరిచయం రాసేటప్పుడు ఈ ఇచ్చిన ఈ పద్యపాదము మోతుకూరి పండరీనాథరావు చే రచింపబడిన మోత్కూరి పండరీనాథ రామాయణం అనే ఆ రామాయణం నుంచి బాలకాండ నుంచి గ్రహించబడిన భగీరథ ప్రయత్నం అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడిందనిచ్చి ఆ పద్యపాదం ఏదైతే ఉందో అది ఏ సందర్భంలో ఉంటుందో మనం ఆల్రెడీ చదువుకుంటాం కానీ ఆ సందర్భం రాసి అది ఇచ్చిన పద్యపాదం యొక్క అర్థం దాని అర్థం రాయాలి ఇక్కడ. తర్వాత దాన్ని ఏ సందర్భంలో మనం ఎలా ఉపయోగించారనేది వ్యాఖ్య. ఈ 4 సైడ్ హెడ్డింగ్లు ఉంటేనే మీకు మంచి మార్కులు వస్తాయి. కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య, సందర్భ సహిత వాక్యాలు ఇవి రాస్తే మనకు ఈజీగా మార్కులను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పాఠ్యాంశం పైన మీకు అడిగే వ్యాసరూప సమాధానాలు అంటే 6 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే భగీరథ ప్రయత్నం ప్రయత్నం అనే పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. అంటే మనం ముందు చెప్పుకున్నట్టు అంత పాఠ్యభాగ సారాంశం అంతా రాయాల్సి ఉంటుంది. సారాంశం రాస్తే మీకు 6 మార్క్స్కు వస్తాయి. తర్వాత 2 క్వశ్చన్ చూసినట్టయితే వ్యాసరూప సమాధానము గంగ ప్రవాహం ఎలా కొనసాగిందో తెలపండి. అంటే గంగాదేవి భగీరథుడు తపస్సు చేసినప్పుడు శివుని తలపైకి వచ్చి అక్కడ కొన్నాళ్ళు ఉండిన తర్వాత బిందుకోదరం అనే దాంట్లో పడిన తర్వాత పాతాళ లోకానికి పోయేటప్పుడు 7 పాయాలుగా చీలుతుంది. తూర్పు వైపు 3 పాయాలు, పడమర వైపు 3 పాయాలు, ఇంకొక పాయ మనకు భగీరథుడు ఉండే ప్రదేశానికి పోయిన విధానాన్ని మీరు వివరించి రాసినట్లయితే మీరు 6 మార్కులు పొందగలుగుతారు. తర్వాత సంగ్రహ సమాధానాలు అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు దీంట్లో మీకు. దీంట్లో పండరీనాథను గురించి రాయండి అని అంటారు. పండరీనాథు గురించి అంటే మన కవి పరిచయం రాయాలి. కవి అసలు ఆ పండరీనాథ్ మోత్కూరి పండరీనాథుడు అతను ఏమేమి రచనలు చేశాడు, అతను ఎక్కడ పుట్టాడు, అతని తల్లిదండ్రులు ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని, 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని, ఇతను ఈ వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఈ రామాయణాన్ని రచించాడు, దీంట్లో 7335 పద్యాలు ఉన్నాయని, ఇది రామకథ కల్పలత అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడని ఇది కూడా మీరు వివరించి రాయాలి. తర్వాత కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది. ఈ కపిల మహర్షి ఎందుకు కోపం వచ్చిందంటే ఈ కపిల మహర్షి పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు యాగానికి సంబంధించిన అశ్వాన్ని ఇవ్వమని దొంగిలించాడని కపిల మహర్షి మీదకి ఈ 60,000 మంది సగరులు వీరంతా అతని మీదకి వెళ్ళగానే అతని కోపాగ్నికి భస్మీ పట్టణమైపోతారు అనే అంశాన్ని మీరు రాస్తే మీరు 2 మార్కులు పొందుతారు. తర్వాత గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 7 పాయలుగా చీలిన ఈ గంగానది ఇలా ప్రవహిస్తున్నప్పుడు జహ్నుడు అనే ఒక ముని తపస్సు చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే అతని ఆశ్రమం మొత్తం మునిగిపోతే ఆ గంగానది మొత్తాన్ని తాగుతాడు. తాగిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ అతన్ని గంగని విడుము అని చెప్తే గంగ నీ కూతురులాగే భూమిపైనే సంచరిస్తుంటుంది, నీవు జహ్నుడివి గాక నీ కూతురు గాక గంగ జాహ్నవి అనే పేరుతో ఈ భూమండలం పైన ఉంటుందని
అతని చెవులో నుంచి గంగను వదిలిన విధానం అంతా రాయాల్సి ఉంటుంది. తర్వాత గంగ ఏ ఏ పేర్లతో పాయలుగా ప్రవహింపబడింది అనేది మనము ఇక్కడ వాటి పేర్లు రాయాలి. ఏడు పాయలుగా అవి తూర్పు వైపుకు పోయినవి హలదిని పావని నందిని అనే పేర్లు. తర్వాత పడమర వైపుకు పోయినది సీత సుచత్సువు సింధువు అనే పేర్లు. ఇవి పడమటి దిక్కుగా ఏడో శాఖ ఎక్కడికంటే భగీరథుడు ఉన్న వైపుకు పాతాళం వైపుకు వెళ్తుంది. ఇవి తర్వాత మనకు ఇక్కడ ఒక్క మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు ఈ పాఠ్య భాగం నుంచి. ఇవి మీకు ఒకసారి వీడియోకి చూపిస్తాను నేను వన్ మార్క్ క్వశ్చన్స్. ఈ వన్ మార్క్ క్వశ్చన్స్ వీడియోకి చూపించడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఎవరి కోపం వల్ల సగర పుత్రులు భ్రష్టమయ్యారు. ఎవరి కోపం అంటే సింపుల్గా ఎవరి ప్లేస్లో మీరు కపిల అని గుర్తుపెట్టుకోండి, జస్ట్ కపిల మహర్షి కోపం. నెక్స్ట్ పండరీనాథ రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది, ఎవరికి అనే ప్లేస్లో శ్రీరామచంద్రుడికి అంకితం ఇవ్వబడింది. భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడంటే గోకర్ణము. గంగను శిరస్సుపై ఎవరు ధరించారంటే ఈశ్వరుడు. నాకము అంటే ఆకము లేనిది, అనగా దుఃఖము లేనిది అంటే స్వర్గలోకం. భగీరథ ప్రయత్నము ఏ కావ్యం నుంచి అంటే పండరీనాథ రామాయణం నుంచి తీసుకోబడింది. భగీరథుడు ఎవరు ఆశీర్వదించారంటే బ్రహ్మ ఆశీర్వదించాడు. సగరుల భస్మం ఏ లోకంలో ఉందంటే పాతాల లోకం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భ సహిత వాక్యం కూడా మీకు చూపిస్తాను. మనకు బిట్స్ ఏ విధంగా ఇక్కడ చూడండి, మన సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు కంపల్సరీగా ఈ నాలుగు సైడ్ హెడ్డింగ్స్ అనేవి మనకు ఉండాలి. ఫస్ట్ది కవిపరిచయం. మన కవిపరిచయం ఇక్కడ చూడండి, నాకంబుకుద్గమించే భయత్కృప్రేతత్వ నిర్ముక్తమై అంటే ఫస్ట్ కవిపరిచయం రాయాలి. కవిపరిచయం రెండో సైడ్ హెడ్డింగ్ సందర్భం ఉండాలి. తర్వాత ఈ పైన ఇచ్చిన ఈ లైన్కి అర్థం ఏంటిది. తర్వాత వ్యాఖ్య. ఇది మన ఎగ్జాంపుల్ చూద్దాము. కవిపరిచయము, ఈ వాక్యం మోతుకూరి పండరీనాథరావు గారు రచించిన పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన భగీరథ అనే పద్యభాగంలోనిది. సందర్భం ఏంటిది, ఈశ్వరుడు విడిచిన గంగానది ఏడు పాయల రూపాలను ధరించింది. అందులో మూడు శాఖలు తూర్పు దిశకు, మూడు శాఖలు పడమర వైపు ప్రవహించాయి. ఏడవ శాఖ భగీరథ మహారాజు వద్దకు వెళ్ళింది. ఆ గంగానది శాఖ వెంట భగీరథుడు రథాన్ని ఎక్కి బయలుదేరాడు. ఆ గంగలో అన్ని దేశాల వారు స్నానాలు చేశారు. అందువల్ల వారి పితృదేవతలు తమ భయంకర ప్రేత రూపాలను వదిలి స్వర్గానికి పైకి వెళ్లారని కవి చెప్పిన సందర్భంలో ఉంది. ఈ ఇచ్చిన ఈ పైన నాకంబుకుద్గమించే భయప్రేతత్వ నిర్ముక్తమైనదని అర్థం. భయంను కల్పించే ప్రేతత్వం నుండి విడవబడిన వారై స్వర్గానికి పైకి వెళ్లారని. తర్వాత వ్యాఖ్య ఏంటిది, తమ వంశములను గంగా స్నానము చేయగా ఆ స్నాన ఫలితం వల్ల వారి పితృదేవతలు వారి ప్రేత స్వరూపాల నుండి ముక్తి పొందారు, స్వర్గానికి వెళ్లారని కవి తెలిపాడు. అంటే ఈ మనకు ఏం లేదు, ఈ పాఠ్యభాగం నుంచి ఏదైనా ఒక పద్యం ఇచ్చి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయమంటాడు. తర్వాత కవిపరిచయం మీద కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత మనకు 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు కవిపరిచయం సందర్భ సహిత వాక్యాలు అడుగుతాయి. ఈ సందర్భ సహిత వాక్యాల్లో మనం కంపల్సరీ ఈ సైడ్ హెడ్డింగ్స్ కవిపరిచయం రాయాలి. అది ఏ సందర్భంలో, అర్థము వ్యాఖ్య. అంటే మీరు ఒక పద్యాన్ని ప్రిపేర్ అయితే దానికి మొత్తం ఈ పద్యాలన్నీ సారాంశం తెలుసుకోవాలి. ఫస్ట్ సారాంశం తెలుసుకున్నట్టయితే మీరు ఒక్కొక్క పాఠం నుంచి దాదాపుగా 10 మార్కులను ఈజీగా పొంది బై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యాంశము. తర్వాత వీడియోలో మనము జ్ఞానబోధ పద్య కవిత్వ విభాగంలోని జ్ఞానబోధ అనే పాఠ్యాంశాన్ని చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులుందో వారికి షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నేను చేసే తర్వాత వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.